అబ్బబ్బబ్బా, ఏమన్ను నయా నాగలు, టీవీలో చూస్తుంటేనే శక్కున మెరుస్తున్నాయి. ఇక దగ్గరికి వెళ్ళి చూస్తే కండ్లు తిప్పుకోలేం కావచ్చు. ఎవలి అనుకుంటుర్రు, తిరుపతి ఎంకన్నాయి? తీరొక్క తీరు నగ దేవునికి ఆ నగుంది ఈ నగుంది అని చెప్తుంటూ తింటుంటాం కదా. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి కదా, బయటికి తీసి అలంకరిస్తురు. ఏ నేను ఇంకా ఊరియాను కానీ మొత్తం మీరే చూడురి. ఇటు శ్రీదేవి, అటు భూదేవి, నడమల శ్రీవారు. గరుడ వాహనమెక్కి తిరుమల కొండ మీద ఊరేగుతా అంటే ఏమన్నా అనిపించిందా? మస్తు మంది భక్తులు వచ్చిర్రు. కళాకారుల ఆటలు, పాటలు, భజనలు, కోలాటాలు, తీరొక్క ఏషాలతోని ముంగడికి నడిచింది రథం. సంబరం చూసి ఆనదేవునికి సుత ఆనందం ఆగనట్టుంది. గట్టిగానే కొట్టిండో డల్లు. అగ చూడుర్రి, దేవుని మీద నీళ్లు పడద్దని ఎసొంటి చేతి పెట్టిర్రో. ఇదో సేవ లెక్క అనిపించింది సూష్టోళ్లకు. పొద్దుగాలో రథం, పొద్మీకో రథం మీద ఊరేగుతుండెంకన్న స్వామి, సూష్ణోళ్లకు సూచినంతా.